పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థిగా బండి సంజయ్ గెలుపొందడంతో బోయిన్పల్లి బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా గుడి రవీందర్ రెడ్డి మాట్లాడుతూ, కరీంనగర్ పార్లమెంట్ సభ్యునిగా 2,12,000 పైగా మెజార్టీతో గెలుపొందడంతో సంబరాలు జరుపుకున్నట్లు తెలిపారు. మళ్లీ ప్రధానిగా మోడీని చూడాలనే ఉద్దేశంతో ప్రజలు బీజేపీకి పట్టం కట్టారని అన్నారు. బండి సంజయ్ కుమార్ గెలుపునకు కృషి చేసిన మండల ప్రజలకు, నాయకులకు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఊదారి నరసింహాచారి, జువెత్తుల శ్రీనివాసరెడ్డి, తిరుపుల గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. ఇటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఈరోజు రిజల్ట్ రావడం జరిగింది. భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి సారథ్యంలో ఒక మళ్ళీ మూడవసారి నరేంద్ర మోడీ గారు దేశ ప్రధాని కాబోతున్నారు. దానికి ఈ యొక్క భారతదేశంలో ఉండే ప్రతి ఒక్క ప్రజలు ఓట్లేసి ఈ యొక్క భారతీయ జనతా పార్టీని గెలిపించిన సందర్భంగా ఈరోజు ఈ యొక్క కరీంనగర్ పార్లమెంటులో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ గారిని ఈ యొక్క కరీంనగర్ పార్లమెంటులో ఉన్నటువంటి ప్రజలు అఖండ విజయం సాధించడం జరిగింది. ఉన్నటువంటి ఈ యొక్క భారతీయ జనతా పార్టీ మండల నాయకులకు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈరోజు ఇక్కడ బీజేపీ గెలిచిన సందర్భంగా ఈ యొక్క మండల కేంద్రంలో ఇక్కడ టపాసులు గెలిచి ఇక్కడ స్వీట్లు పంపిణీ చేసుకొని సంతోషాన్ని వ్యక్తం చేస్తూ అంగరంగ వైభవంగా ఇక్కడ సంబరాలు చేసుకున్నాం కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి భారతీయ జనతా పార్టీ కుటుంబాలందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.